హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాన్వి క్రియేషన్స్ బై గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ కటింగ్ పెట్టి 5 డేస్ అయిపోతుంది. కొంచెం పండగ పనిలో బిజీగా ఉండి స్టిచ్చింగ్ పెట్టలేకపోయాను. ఈరోజైతే స్టిచ్చింగ్ చూపించేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్రిన్సెస్ కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను కదండి, అటు సైడ్ నుంచి కిందకు ఒకసారి కుట్టుకోవాలి, అలాగే పైనుంచి పైకి ఒక కుట్టుకోవాలి. పైనుంచి ఒకసారి కనుక కుట్టుకుంటూ వచ్చేసామంటే మనకి అక్కడ ఇచ్చు దొగ్గులు వచ్చేస్తుందండి కుట్టినప్పుడు. ఆల్రెడీ నేను ట్రై చేశాను, సో అలా కాకుండా ఇలా కుట్టుకుంటే మీకు సరిపోతుంది. ఒక సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుని మన 4 ఇంచెస్ వరకు కుట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్కి కుట్టుకురావాలన్నమాట. మీరు వీడియో చూస్తున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నాను, దేనికి దానికి సెపరేట్గా అటాచ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను, సేమ్ ఇంకొక పీస్ని కూడా ఇక్కడ అటాచ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నానండి. సో ఫస్ట్ లైనింగ్కి ఈ 2 పీసెస్ని కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలాగే దానికి కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత 2 అటాచ్ చేసుకుని కుట్టు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేసేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఇది. సో 2 సైడ్స్ కూడా నేను డబుల్ స్టిచ్తోనే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ను కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఫస్ట్ నుంచి కుట్టడం పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టగలను అనుకుంటే కనుక స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు. నాకు దానికంటే కూడా ఇది ఈజీగా అనిపిస్తుంది. సో దానికోసం నేను దేనికి దానికి అంటే 4 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ వేసుకుని దాని తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. సో ఇలా కొంచెం పండగ పనుల్లో బిజీగా ఉండడం వల్ల నేను స్టిచ్చింగ్ పెట్టిన వెంటనే కటింగ్ పెట్టిన వెంటనే స్టిచ్చింగ్ కూడా పెట్టేద్దాం అనుకున్నానండి. సో నాకు కుదరలేదు, అందుకే ఇన్ని డేస్ పట్టేసింది. సారీ ఏమనుకోద్దు, ఆ స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి. ఇలా 4 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. దీనికి కూడా సేమ్ 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను నేను. 2 కుట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని నేను 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోయిందండి, చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ మీకు షేప్ చూస్తుంటేనే తెలుస్తుంది, ప్రిన్సెస్ కట్ అంటే ఇలా ఉంటుందండి. మనం ఆల్రెడీ లైనింగ్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని దానిపైన వేసుకోండి. అంటే మనకి ప్రింట్ అనేది పైకి కనిపించాలి, దానిపైన లైనింగ్ వేసుకోవాలి. ఆ లైనింగ్ కుట్టిన ఖర్చు అనేది మనకు కనిపించేటట్టు ఉండాలండి. అప్పుడు ఇక్కడ వారన అంటే చివరిన స్టిచ్ వేసుకుంటున్నాను నేను కింద. ఇలా స్టిచ్ చేసుకుని ఉల్టా చేసామనుకోండి, ఫోల్డ్ చేసేస్తే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్టిచ్ వేసేసిన తర్వాత. సో ఇలా సింగిల్ స్టిచ్ సరిపోతుందండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఖర్చు కట్ చేసేసుకోండి. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఖర్చులు ఉన్నాయి కదండి, ఈ ఖర్చులు ఒక చోటకి వచ్చేటట్టు అంటే లోపలికి వెళ్ళిపోతే మనకి ఖర్చులు అనేవి పైకి కనిపించవన్నమాట. సో అలా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 5 నెంబర్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి. సైడ్స్లో మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట, జరగకుండా ఉంటుంది. లైనింగ్ ఎలాగ మనం కాటన్ లైనింగ్ వేస్తాం కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సిల్క్ తీసుకొనివ్వండి, పట్టు తీసుకొనివ్వండి, ఏ తీసుకున్నా కూడా ఏ క్లాత్ తీసుకున్నా మనం స్టిచ్ చేసేటప్పుడు దేనికి దానికి కలిపి అటాచ్ చేసేసుకుని సైడ్స్ అన్ని కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, మనం బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా కానీ మనకి కుట్టేటప్పుడు జరగకుండా కదిలిపోకుండా ఉంటుంది, మనకి ఎక్కడ నుడతలు అవి రాకుండా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా ఉందండి, చాలా నీట్గా వచ్చింది. దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా మనం. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, ఇప్పుడు బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది. లోపల ఎక్కడ కూడా మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదండి, లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఇంకా నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ బకరం వేసుకుని నెక్ అనేది స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి.
సో బకరం పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో బకరంతో నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. ఒకసారి మీకు ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా రెడీ అయింది కదా, బ్యాక్ పార్ట్ చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. చిన్న డ్రాప్ షేప్లో స్టిచ్ చేసుకుని బటన్ పెట్టుకుందామని చిన్న తాడు ఒకటి స్టిచ్ చేసుకున్నానండి, అక్కడ బటన్ వేసుకుంటాను. ఈ నెక్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, అందుకోసం నేను దీన్ని క్లియర్గా చూపించట్లేదు ఇక్కడ. ఇది మీకు కావాలంటే ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు అండి. దీనికి కూడా నేను దేనికి దానికి జరిగిపోకుండా దూరం నెంబర్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చివర అంచులు ఉన్నాయి కదా, అవి దారాలు బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను నేను. మీరు సేమ్ బ్యాక్ సైడ్కి వచ్చినట్టే కనుక ఇది కూడా లోపలికి వెళ్ళాలంటే మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నప్పుడు నాట్స్ వేసుకుంటాం కదండి, మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నాట్స్ వేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది చూసారా, ఫ్రంట్ పార్ట్కి అయితే ప్రిన్సెస్ కట్ పెట్టాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ నాట్స్ పెట్టుకోవడానికి మిడిల్లో నుంచి అటు సైడ్ 4 ఇంచెస్, ఇటు సైడ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను. అదే నార్మల్ బ్లౌజెస్ కనుక్కోండి, మనం షోల్డర్ దగ్గర పట్టుకుని బ్యాక్ సైడ్ టక్స్ అనేవి వేసుకుంటాం. ఇక్కడ మనం బోట్ నెక్ కాబట్టి నేను 4 ఇంచెస్ 4 ఇంచెస్కి మిడిల్ నుంచి 4 ఇంచెస్ అటు సైడ్ తీసుకోండి, 4 ఇంచెస్ ఇటు సైడ్ తీసుకోండి. ఈ నాట్ వేసుకోవడం మీ ఇష్టం, 4 ఇంచెస్ తీసుకోవచ్చు, 4½ తీసుకోవచ్చు. నేను 4 ఇంచెస్ తీసుకుని ఇక్కడ టక్స్ అనేవి వేసేసుకుంటున్నాను. ఈ టక్స్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ చేసాం కదండి, అక్కడ ఖర్చు అనేది పోతుంది కదా. ఇప్పుడు ఈ టక్స్ పెట్టినప్పుడు కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది, లూజ్ తగ్గుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్టు ఫ్రంట్ సైడ్ పార్టు ఇప్పుడు మెజర్ చేసి చూసుకుంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి చూసారు కదా, సో ఇలా ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ టక్స్ ఉన్నావు కదండి, అవి లోపలికి సేమ్ మనకి ఫ్రంట్కి వచ్చినట్టు లోపలికి వెళ్ళిపోవాలంటే కనుక మనం నెక్ అటాచ్ చేసుకోకుండానే ఇవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందామండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటున్నాను, అంటే ఖర్చులు పైకి కనిపించేటట్టు స్టిచ్ వేసుకుంటున్నానండి. మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను పైకే కుట్ అనేది వేసుకుంటున్నాను, ఇక్కడ ఖర్చు కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు మనం చూసారు కదా ఖర్చు పైకి కనిపించట్లేదు. ఇప్పుడు లోపలికి మనం ఎప్పుడులాగే ఎలా అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకుంటామో అలాగే స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ. సో నేను ముందు కుట్టినట్టు స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే దారాలు ఏవి కూడా బయటకు రావండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎటువంటి దారాలు కూడా పైకి రాకుండా ఉంటాయి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ఇంకా స్కర్ట్ పార్ట్ కనుక స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ని ఏంటంటే కింద రెండు కలిపి స్టిచ్ వేసుకుంటున్నాను, మనకి డిజైన్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి ప్రింట్, దానిపైన హ్యాండ్స్ కట్ చేసుకున్న లైనింగ్ వేసుకోవాలండి. ఇక్కడ మనం 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కావాలంటే కనుక మధ్యలో కంపల్సరీ స్టిచ్ అనేది పడుతుందండి. ఆ స్టిచ్ మనకు కనిపించేటట్టు స్టిచ్ చేసుకున్నామంటే ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కుట్లు అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి, ఖర్చులు అన్నవి. వెళ్ళిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకోండి ఉల్టా చేసిన తర్వాత. ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఏదైతే లోపల లైనింగ్ వేసుకున్నామో ఆ లైనింగ్ సన్నగా కనిపించేటట్టు స్టిచ్ చేస్తున్నానండి. అంటే మనం పైపింగ్ వేసుకుంటే ఎలా వస్తుందో ఆ లుక్ రావడం కోసం నేను లోపల లైనింగ్నే బయటికి కొంచెం కనిపించేటట్టు స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా చూసారు కదా, లోపల గ్రీన్ కలర్ వేసుకున్నాం కదండి, అందుకోసం పైకి కనిపించేటట్టు స్టిచ్ వేసుకుంటే అదొక పైపింగ్ లుక్ వస్తుందన్నమాట. మనం పైపింగ్ చేయకపోయినా పైపింగ్ లుక్ వస్తుంది. డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను పైన. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ మనం జాయిన్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక దూరం నెంబర్ పెట్టుకుని 5 నెంబర్ పెడుతున్నానండి నా మిషన్ మీద. పైన స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే పైన స్టిచ్ వేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదండి. సో ఈ సైడ్స్ ఉన్న క్లాత్ కూడా కట్ చేసేసుకోండి. ఒక హ్యాండ్ అనేది ఇలా రెడీ అయింది. సేమ్ నేను ఇంకొక హ్యాండ్ని కూడా ఇలాగే రెడీ చేసుకుని చూపిస్తాను.
సో ఇలా టూ హ్యాండ్స్ నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఈ స్టిచ్ చేసిన హ్యాండ్స్ని మనం ఏదైతే బాడీ పార్ట్ రెడీ చేసుకున్నామో ఆ బాడీ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. ఇక్కడ లోత్ అన్నది ఫ్రంట్కి రావాలండి. ఇక్కడ టక్ పెట్టుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు షోలర్ ఉంది కదండి, ఆ షోలర్ దగ్గర హ్యాండ్స్ యొక్క మధ్య భాగాన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ అక్కడి నుంచి కిందకి, తర్వాత ఇంకొకసారి అటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే మీకు భుజం దగ్గర ఎక్కడా కూడా పైకి లెగుస్తున్నట్టు ఉండదండి హ్యాండ్స్ అన్నవి. ఫస్ట్ నుంచి కుట్టుకు రావడం కంటే కూడా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఒకసారి స్టిచ్ చేసుకుని ఇంకొక హాఫ్ అనేది ఇంకొకసారి స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ షోల్డర్ దగ్గర మీకు హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టార్టింగ్ నుంచి కుట్టకుండా షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకోవడం అనేది. తర్వాత నెక్స్ట్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి వేసుకొచ్చేయచ్చు. ఆల్రెడీ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కాబట్టి సెకండ్ స్టిచ్ అనేది స్టార్టింగ్ నుంచి వేసేసుకోవచ్చు. సో నేను డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆ చివరి అంచులు ఉన్నాయి కదండి, అవి మనకి బయటికి రాకుండా దారాలు అన్నవి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను నేను. అదే మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాది నార్మల్ మిషనే కాబట్టి నార్మల్ స్టిచ్ే వేసేసుకుంటున్నాను. సో ఒక హ్యాండ్ అనేది మనకి ఇలా రెడీ అయ్యిందండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే నేను ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకుని చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసేదాను కదా ఎలా స్టిచ్ చేయాలన్నది. సో ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి బాడీ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీకు కింద కూడా వేసి చూపిస్తాను, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది దీన్ని మనం బ్లౌజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోలేదు కాబట్టి సైడ్ ఏదైనా జిప్ పెట్టుకుని మనం వేసుకోవచ్చు. సో చూసారు కదా మనకి బ్లౌజ్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఏదైనా ప్లెయిన్ శారీస్ వాటి మీద ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ను వేసుకుంటే మీకు లుక్ అనేది ఇంకా బాగుంటుంది. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ అయ్యింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం డ్రెస్ కింద కన్వర్ట్ చేసేద్దామండి. సో డ్రెస్ కింద బాడీ పార్ట్ రెడీ అయింది. స్కర్ట్ పార్ట్ కోసం నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. మనం లైనింగ్ కాకుండా నార్మల్గా ఒకే క్లాత్తో కుట్టామంటే ప్రాబ్లం లేదండి. లైనింగ్ వేసుకున్నామంటే కంపల్సరీ టైం ఎక్కువ పడుతుంది, ఇంకా లైనింగ్ని దాన్ని అటాచ్ చేసుకుని కంపల్సరీ అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే జరిగిపోతూ ఉంటుందండి. ఇక్కడ నేను ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను. లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేస్తున్నానండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. పైన రెండు కలిపి స్టిచ్ వేసుకున్నాను, కింద ఫస్ట్ లైనింగ్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను, తర్వాత సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ డ్రెస్ కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉంది కాబట్టి లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రిన్సెస్ కట్, ఇంకా మనం రెగ్యులర్గా అంబ్రిల్లా కట్ అవి కట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ మోడల్లో ఈ కటింగ్ అనేది కట్ చేసుకోండి, బాగుంది. కాకపోతే చాలా టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి, టూ సైడ్స్ కూడా మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో పైన స్టిచ్ వేసుకున్నాను దారాలు బయటికి రాకుండా, ఇటు సైడ్ స్టిచ్ వేసుకున్నాను, అలాగే కింద కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా దేనికి దానికి లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను. ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ అనేది కట్ చేసేస్తానండి, మనకు అవసరం లేదు. లైన్ కట్స్ పెట్టుకునే క్లాత్ అది. ఇలా రెడీ అయిందండి. నేను టూ పీసెస్ అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో బాడీ పార్ట్ అలాగే కింద ఏదైతే స్కర్ట్ పార్ట్ ఉందో రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు స్టిచ్ చేసుకోండి. ఇది ఇంకా మీకు చాలా ఈజీ నార్మల్గానే. బాడీ పార్ట్ రెడీ చేసుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అది కట్ చేసాం కాబట్టి. అది బాడీ అనేది రెడీ అయిపోయిందంటే మీకు స్కర్ట్ అనేది ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫిల్స్ అవి ఏం పెట్టుకోకలేదండి, పైదానికి కిందది జాయిన్ చేసుకోవడమే. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను. సో చూసారు కదా దారాలు ఏవి బయటకు రాకుండా ముందే జాగ్రత్త పడ్డాం కాబట్టి ముందే స్టిచ్ చేసేసుకున్నాం కదా, సో అందుకని చాలా నీట్గా ఉంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను అటాచ్ చేసుకున్నాను బాడీ పార్ట్కి స్కర్ట్ పార్ట్. సేమ్ అలాగే ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటానండి. సో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి
ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుని సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. సో నా 5 ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇది. 5 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 అంటే 16 ఇంచెస్ అండి. 16 బై 2 అంటే 18 ఇంచెస్, సారీ 8 ఇంచెస్ అండి. 16 బై 2 అంటే 8. సో 8కి మార్క్ చేసుకుని అక్కడ వరకు స్టిచ్ చేసుకుని దాని తర్వాత మనకి బాడీ ఎంత లూజ్ కావాలో దాన్ని బట్టి చూసుకుని మీరు అది స్టిచ్ చేసుకోండి. కొంచెం కట్స్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. కట్స్ పెట్టుకోవడానికి పైనుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 12 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటున్నానండి. అక్కడి నుంచి నాకు కట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడే నేను ఇంకొకసారి కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. సో మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో కుట్లు టైట్ అయిందనుకుంటే విప్పుకోవచ్చు, లూజ్ అయిందంటే ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, మన దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా 2 స్టిచెస్ వేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా 5 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ కూడా సేమ్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సైడ్ చెస్ట్ దగ్గర నుంచి కింద వరకు నడుం దగ్గర ఒకసారి ఆపి అక్కడి నుంచి 12 ఇంచెస్కి పైనుంచి 12 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్కర్ట్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటున్నానండి సైడ్స్ నుంచి. ఇది కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాను. ఒకసారి మీకు క్లియర్ వీడియో కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కట్స్ కూడా చాలా ఈజీ అండి. మనకి బయట షాప్స్లోకి ఇస్తాం కదా, జెంట్స్ టైలర్స్ ఇలాంటివి బాగా కుడతారు, సేమ్ అలానే వస్తుంది కట్స్ అనేవి. నేను ఇది స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో ఇలా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత అదే టాప్స్ కనుకోండి, ఇలా సింగిల్ స్టిచ్ సరిపోతుంది. ఇది మనకి లైనింగ్ వేసుకున్న డ్రెస్ కాబట్టి సైడ్ ఇంకొకటి డబల్ స్టిచ్ వేస్తాను, అంటే పక్క పక్కనే వస్తుంది. ఈ స్టిచ్చెస్ వల్ల కూడా మనకి నీట్గా వస్తుందండి. కుట్టేటప్పుడు వారికి అంటే సైడ్కే వస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. మీ దారం అటు ఇటు జరుగుతూ క్లాత్ జరిగిపోతుందంటే మీకు కుట్టు కూడా పక్కకు వచ్చేస్తుందండి, అప్పుడు నీట్గా ఉండదు. ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే అడుగుతున్నారు ఏం చేయాలని, మనం కుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకుడితే కనుక మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఒక సైడ్ కట్స్ అనేవి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను, చాలా నీట్గా వచ్చిందండి. చూసారు కదా, సేమ్ ఇంకొక సైడ్ కూడా నేను ఇలాగే స్టిచ్ చేసుకుని చూపిస్తాను. సో ఇట్ సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. సో మీకు ఇలా వచ్చింది బాక్స్ టైప్లో. చూసారు కదా, మీకు రెడీమేడ్ వాటికి ఎలా అయితే ఉంటుందో మనం బయట స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే నేను స్టిచ్ చేసి చూపించాను. చాలా ఈజీగా మీరు ఇంట్లో కట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. సో డ్రెస్ అనేది ఇలా రెడీ అయిందండి. ప్రిన్సెస్ కట్, ఇంకా బోట్ నెక్, 3/4 హ్యాండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నానండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.